నమస్తే, కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకు స్వాగతం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ వాసు జ్యోతిష్యులు జేఎస్ శాస్త్రి గారు. నమస్తే గురువు గారు. నమస్కారం. ఇప్పుడు కామిక ఏకాదశి వస్తుంది, ఆ రోజున ఏం చేస్తే మంచిదంటారు? ఆ రోజు చేయాల్సిన పూజలు ఏంటి? ఆ రోజు పాటించాల్సిన విధి విధానాలు ఏంటి? మీ మాటల్లో మాకు చెప్పండి గురువు గారు. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతి నమః. శ్రీ మహాసరస్వతి నమః. హరి ఓం. శ్రీమాత్రే నమః. శ్రీ మహావిష్ణవే నమః. కామిక ఏకాదశి, మనకు ఏకాదశి వ్రతాలు తొలి ఏకాదశితో ప్రారంభం చేశారు. చాలామంది ఏకాదశి అంటే తొలి ఏకాదశితో ప్రారంభం చేస్తారు. అట్లానే ఈ కామిక ఏకాదశి పేరులోనే ఉంది, మనం కోరినట్టు కామ్యాలు తీర్చేటువంటి ఏకాదశి అని పేరు. కాబట్టి ఎటువంటి కోరికనైనా తీర్చగలేటువంటిది ఈ కామిక ఏకాదశి. ఈ కామిక ఏకాదశి రోజున విశేషంగా శివుడి యొక్క నక్షత్రం ఉంది, ఆరుద్ర నక్షత్రం. మనకు అలభ్య యోగాలు అని కొన్ని ఉంటాయి. అలభ్య యోగాలు అంటే ఆ యోగాలు కొన్ని సమయమే ఉంటుంది, అన్ని యోగాలు ఉండవు. అంటే ఇట్లాంటివి కలిసి వచ్చే నక్షత్రాలు తిథులు కలవటం అనేది కొన్ని విశేష అంశాలు ఇవి. మరి ఆరుద్ర నక్షత్రం ఏకాదశి, ఇటేమో ఆరుద్ర అంటే శివుడి యొక్క నక్షత్రం, ఏకాదశి అంటే విష్ణుమూర్తి ప్రీతిగా చేసే వ్రతం, రెండు ఏకమైనటువంటివి. కాబట్టి ఇక్కడ అలభ్య యోగాలు అంటే మనకు లోగడ ఒక సోమవారం కూడా పౌర్ణమి వచ్చిందమ్మ, రాఖీ పౌర్ణమి అయింది కదా. ఆ రాఖీ పౌర్ణమి రోజు పొద్దున కూడా శ్రవణ నక్షత్రము సోమవారం పౌర్ణమి, పౌర్ణమి సోమవారం అయితే శివుడికి అత్యంత విలువైనటువంటిది, ఎందుకంటే శివుడికి ఇష్టమైనది పౌర్ణమి సోమవారం వస్తే. అట్లానే మనం ఏదైనా వ్రతాలు చేసుకోవాలి, అభిషేకాలు చేసుకోవాలన్నా కూడా అట్లా పౌర్ణమి సోమవారం రావటం. ఇక్కడ శ్రవణ నక్షత్రం విష్ణుమూర్తి నక్షత్రం. చూడండి, శివాజ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణమే, అంటే శివుడి యొక్క హృదయంలో విష్ణుమూర్తి, విష్ణుమూర్తి హృదయంలో శివుడు. శివకేశులకు అభేదం లేదని ఇక్కడ మనకు చెబుతున్నాయి, అలభ్యయోగాల్లో చెబుతున్నాయి. కాబట్టి ఇటువంటి అలభ్యయోగాలు, అక్కడేమో శివుణ్ణి ఆరాధన చేయమన్నారు ఆ రోజు. శ్రవణ నక్షత్రం అంటే విష్ణుమూర్తి శివుడి రూపంలో ఉన్నాడు అక్కడ. రేపు రాబోయే ఏకాదశి నాడు విష్ణుమూర్తి శివుడి రూపంలో ఉంటాడు. అంటే ఈ యొక్క కాంబినేషన్ అనేది, నక్షత్రము అను ఈ ఏకాదశి కాంబినేషన్ చాలా విలువైందన్నమాట. ఈ ఏకాదశులు ఎవరైతే ఉంటారో, ముఖ్యంగా సంతానం లేనివారు, పుత్ర సంతానం లేనివారు ప్రత్యేకంగా, పుత్రదా ఏకాదశి కూడా అంటారు దీన్ని. అంటే పుత్రులు లభించని వాళ్ళు కానీ సంతానం లేనివారు కానీ ఈ కామిక ఏకాదశి నాడు తన కామ్యం ఏదైనా, పుత్ర సంతానమే కాదు, సంతానమేనే కాదు, ఇంకోటి ఏదైనా, స్వామి ఇల్లు కట్టుకుందాం అనుకుంటున్నాం కట్టుకోవట్లేదు దానికి కూడా ఉండొచ్చు, పెళ్లి కావట్లేదు దానికైనా ఉండొచ్చు, ఇది కామిక ఏకాదశి అంటారు. కోరిన కోరికలన్నీ కూడా నెరవేర్చేటువంటి ఏకాదశి. కాబట్టి గురువారం రావటం కూడా చాలా విశేషమమ్మ, ఎందుకంటే గురువారము గురుబలం ఉండాలి అని అంటారు. అట్లానే ఈశ్వరుడు అనుగ్రహం, ఆరుద్ర నక్షత్రం ఆ రోజు. కాబట్టి ఎవరైనా కూడా ఆ రోజు అభిషేకం చేసుకున్నట్లయితే ఏకాదశి నాడు కంపల్సరీ విష్ణుమూర్తి అనుగ్రహం కలిగి వాళ్ళకి ఏది కావాలంటే అది కలుగుతుంది. ఇదేంటండి మీరు ఏకాదశి వ్రతం చెప్పి శివుడికి అభిషేకం చేయమంటున్నారు ఇక్కడ అనే దానికి వస్తే, ఇందాక చెప్పాను కదా శివుణ్ణి ఆరాధన చేయాలి అని అంటే విష్ణుమూర్తిని ఆరాధన చేయాలి, అదే విష్ణుమూర్తి అనుగ్రహం కావాలి అంటే శివుణ్ణి ఆరాధన చేయాలి. కాబట్టి ఇక్కడ శివుణ్ణి ఆరాధన చేయమంటున్నారు ఆ రోజు. చేస్తే మీకు రెండు విధాల ఫలితాలు ఉంటాయి. పొద్దున పూట వ్రతం చేసుకోండి అవకాశం ఉన్నవాళ్ళు, లేదా విష్ణు సహస్రనామ పారాయణం చేయండి. రాత్రి సమయంలో శివుడికి ప్రదోషం వేళ అభిషేకం చేయండి. అలా చేయటం వల్ల మంచి ఉత్తమైన ఫలితాలు ఉంటాయి. కాబట్టి ఈ కామిక ఏకాదశి నాడు ఎవరైతే ముఖ్యంగా ప్రతిమలు, విష్ణు ప్రతిమలు దానం చేయమన్నారు, అంటే చిన్న విష్ణు ప్రతిమలు ఉంటాయి చిన్న చిన్నవి కొట్టిన వెండి వస్తువులు, ఎవరైతే ఆ రోజు కనుక పూజ చేసి వాటికి కేశవాది ద్వాదశ నామాలతో పూజ చేసి వాటికి మళ్ళీ నైవేద్యంగా మన తోచింది ఏదో నైవేద్యం పెట్టి ఆ రాత్రి సమయంలో దానం ఇస్తే కనుక చాలా విశేషము అన్నారు. కాబట్టి ఈ కామిక ఏకాదశి నాడు ఎవరైనా కానీ విష్ణుమూర్తి ప్రతిమను కనుక ద్వాదశి కేశవాది ద్వాదశ నామాలతో పూజ చేసి అర్చన చేసేసి దానమిస్తే గనక వాళ్ళ కోరికలు కోరుతాయి, ఆ కోరికలు అన్నీ కూడా తీరుతాయి. ఈ విధంగా చేయండి, లేకపోతే సాయంకాలము
శివుడు ఆరాధన అన్నా అభిషేకం అన్నా చేయొచ్చు. చేయడం వల్ల మంచి సత్ఫలితాలు పొందుతారు. ఇది కామిక ఏకాదశి యొక్క, మనకి 24 మహా ఏకాదశులు ఉన్నాయి. అందులో ఇది కూడా చాలా విశేషమైనది, బహుళ పక్షంలో వచ్చేటువంటిది. అదో కృష్ణాష్టమి తర్వాత వచ్చే ఏకాదశి ఇది. సో చూసారు కదా, కృష్ణాష్టమి తర్వాత వచ్చే ఏకాదశి చాలా పవర్ఫుల్ ఏకాదశి అని గురుగారు చెప్తున్నారు. కామిక ఏకాదశి, కోరిన కోరికలు ఏవైనా కానీ తీర్చే ఏకాదశి అని చెప్తున్నారు. గురుగారు చెప్పినట్టుగా కామిక ఏకాదశి రోజు ఇలా చేసి మీ కోరికలు అనేవి తీర్చుకోండి. ధన్యవాదాలు గురుగారు.